టీడీపీ తో పొత్తుపై సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తమ పార్టీ పెద్దలను కలిసి వచ్చాక ఏమీ చెప్పలేదన్నారు. తర్వాత రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా నడ్డా వైసీపీని విమర్శించారని గుర్తు చేశారు. బీజేపీ వైసీపీ ఒకటి కాదని చెప్పారన్నారు ఆయన. ఆ తర్వాత ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలని ఆయన కామెంట్ చేశారు. ఇక పవన్ ముద్రగడ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులని, వారి మధ్య గొడవ కులపరంగా భావించడం లేదన్నారు సోము వీర్రాజు. మేము వారిద్దరూ తర్వాత మా పెద్దలు వచ్చారు. మా పెద్దలు ఈ రాష్ట్రం రావడం జరిగింది. వారి అనేక అంశాలని రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రంగా దుయ్యబట్టడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది వారు చెప్పలేదు. మా వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. మనం ఏదైనా అనుకోవచ్చు, ఈ అంశాన్ని ఎలా బేరీజు వేయాలి అనేది మనకు మనగా నిర్ణయించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పెద్దలను కలిశారు. మేము వారిద్దరూ తర్వాత మా పెద్దలు వచ్చారు. మా పెద్దలు ఈ రాష్ట్రం రావడం జరిగింది. వారి అనేక అంశాలని రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రంగా దుయ్యబట్టడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది వారు చెప్పలేదు. మా వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.